ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే ఈ ఛానల్లో ప్రతిరోజు ఉదయకాలంలో అప్లోడ్ చేస్తున్న ఈ వాగ్దానాలను బట్టి మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నట్లు మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ రోజంతటికీ కావాల్సిన స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని లేఖనాల నుంచి మనం పొందుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 28 and 25. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. హీ దట్ పుటెత్ హిస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ షాల్ బి మేడ్ ఫ్యాట్. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లుతాడు, పేరాస కలిగిన వాడు కలహాన్ని రేపుతాడు. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో కలహాలు చెలరేగడానికి కారణం ఏంటి? గొడవలు గందరగోళాలు రావడానికి పునాది ఏంటి అని ఆలోచన చేస్తే పేరాశ, దురాశ, మనిషిలో ఉండకూడని ఆశలు, దరి చేరకూడని ఆశలు చాలామందిని కలవరపడడం వలన కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానం అంటే దేవుని యందు నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లుతాడు. మీలో ఎంతమంది వర్ధిల్లాలని కోరుతున్నారు? ఉదయకాల సమయంలో మీలో ఎంతమంది నిజంగా ఆశీర్వదించబడాలని కోరుతున్నారు? మీలో ఎంతమంది నిజంగా అన్నింటిలో అభివృద్ధిని మరియు విస్తరణను చూడాలని ఆశిస్తున్నారు? మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వ్యర్థమైన ఆశలు పెట్టుకుని గొడవల గందరగోళాలతో బ్రతకడం కన్నా దేవుని యందు నమ్మిక ఉంచండి. పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ జీసస్. సకలము చేసిన దేవుడు సకల చరాచర సృష్టిని తన మహత్తైన మాట ద్వారా కలుగుజేసి ప్రపంచంలోని సమస్తాన్ని తన మహిమగల మాట ద్వారా నిర్వహిస్తున్న దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుని యందు నీ నమ్మకాన్ని స్థిరపరచగలిగితే అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకరాలు చూస్తావు. నూతన నిబంధనకు వచ్చేసరికి విశ్వాసం అనే మాట చాలా ఎక్కువసార్లు మనం గమనిస్తూ ఉంటాము. విశ్వాసం అనే మాట గ్రీకు భాషలో పిస్టిస్ అనే పదం వాడారు. దాని అర్థం ఏంటో తెలుసా? ట్రస్టింగ్ ద ట్రస్ట్ వర్డ్ది. నమ్మదగిన వాటిని నమ్మడమే విశ్వాసం. నమ్మకూడని వాటిని నమ్మేసి విశ్వాసం అంటే కుదరదు. నమ్మదగిన వాటిని నమ్మాల. కొంతమంది అంటుంటారు, మీ విశ్వాసం అదండి, మా విశ్వాసం ఇదండి. ఎవరి విశ్వాసం వారిది అని. ఎవరి విశ్వాసం వారిదంటే కొన్ని సందర్భాల్లో అవ్వదు. విశ్వాసము ఉంచదగిన వ్యక్తి మీద, దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే అది నిజమైన విశ్వాసం. ఈరోజు చాలామంది అవిశ్వాసంతో బ్రతికేవాళ్ళు కొంతమంది అయితే, అల్ప విశ్వాసంతో బ్రతికేవాళ్ళు కొంతమంది. కానీ నిజమైన విశ్వాసం ఎంతమందిలో ఉంది? ఆయన యందు నమ్మిక, స్థిరమైన నమ్మిక ఎంతమంది కలిగి ఉన్నారు? సమస్యలు వచ్చినప్పుడు, ఉప్పెనలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు, జీవితం మీదకి అలలు కొట్టినప్పుడు కొన్నిసార్లు విశ్వాసం కదిలిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. నీ స్థితి అలా ఉండడానికి వీల్లేదు. నమ్ము నీ దేవుణ్ణి, మనస్ఫూర్తిగా నమ్ము, హృదయపూర్వకంగా విశ్వసించు. నీ దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరచువాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు పరిపూర్ణమైన నమ్మిక కలిగి ఉంటావో అప్పుడు వర్ధిల్లుతావు అని బైబిల్ సెలవిస్తాం. అన్ని విషయాల్లో వర్ధిల్లే కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మలో వర్ధిల్లుతావు, సాంఘికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, శారీరకంగా, అన్ని విషయాల్లో వర్ధిల్లగలిగే అనుభవాన్ని ప్రభువు నీకు దయచేస్తాడు. అలాంటి కృప మీకు ఇవ్వాలని కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని బిడ్డలు వర్ధిల్లారు, దేవుని కృపలో వర్ధిల్లారు. మనం కూడా వర్ధిల్లుదాం, అభివృద్ధి పొందుదాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ప్రేమగల తండ్రి, నీ యందు నమ్మిక ఉంచి వాడు వర్ధిల్లుతాడని సామెతల గ్రంథంలో మీరు రాయించిన మాటను మాకు తెలియజేశారు. అవునయ్యా, మాలో ఏ ఒక్కరూ కూడా కుచించుకుపోవాలని కానీ అణగద్రొక్కబడాలని కోరుకోలేదు. మేము వర్ధిల్లాలని నువ్వు ఇష్టపడ్డావు బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మా ప్రియులందరూ వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. గొప్ప కార్యాలు వారి జీవితంలో చేసి మేలు చేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.